హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగమణి నేచురల్ బ్లాగ్స్. నేను మీ నాగమణి శంకర్. ఈరోజు మన ఛానల్లో మీకు అల్లుడు కాళ్ళు ఎందుకు కడగాలి అంటే, కన్యాదానం చేసేటప్పుడు వరుడు కాళ్ళు కడుగుతారు కదా, దాని గురించి నేను వివరిస్తాను. అంతకన్నా ముందుగా ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ మీద నోటిఫికేషన్ ద్వారా వచ్చే వీడియోస్ అన్నీ చూడండి, లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్, మన సనాతన ధర్మంలో వివాహం చాలా పవిత్రమైనది. అందులో కన్యాదానం అంటే ఇంకా చాలా గొప్ప విశేషం అన్నమాట. ఇలాంటి ధర్మ సందేహాల గురించి తెలుసుకుందాము. భారతీయ సాంప్రదాయంలో పెళ్ళి సమయంలో మామ తనకంటే ఎంతో చిన్నవాడైన అల్లుడు పాదాలను కడిగి ఆ నీటిని తన తల మీద, అలాగే తన భార్య తల మీద చల్లుకోవడం తెలిసిందే. ఇది వేదంలోను కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే ఇక్కడో రహస్యం ఉంది. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి లక్ష్మీనారాయణ స్వరూపాయ శ్రీ మహాలక్ష్మి స్వరూపి శ్రీ కన్యక అనేది వివాహ మంత్రం. వివాహమైన రోజున ఈ వరుడికి పేరుకి ఎవరైనా సరే, వయసుకి ఎంతైనా సరే, అతడు సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపుడే. శ్రీహరి పాదాల నుంచి గంగ పుట్టింది కనుక ఇతడి పాదాల నుంచి వచ్చే నీరు గంగతో సమానం. గంగతో సమానమని భావిస్తారు. వరుడి పాదాల నుంచి గంగ రాదు కనుక పాదాలను కడిగి తల మీద నీళ్లు చల్లుకోవడం ఆనవాయితీగా మారింది. అలాగే వివాహమైన రోజు పెళ్లి కూతురు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపమని భావిస్తారు. అందుకే ఆమెని చక్కగా అలంకరిస్తారు. ఆమె ఇద్దరి మధ్య ఉన్న పెళ్ళి కూతురు ఎవరని అడిగే అవసరం రాకూడదని ఆ ముస్తాబు. శాస్త్రం చెప్పిన ప్రకారం పెళ్ళికి పిలవకపోయినా సరే వెళ్ళాలని. అందువల్ల శ్రీ మహాలక్ష్మి శ్రీ లక్ష్మీనారాయణలను దర్శించుకున్న పుణ్యం వస్తుందని జ్ఞానసిద్ధులు అంటారు. పెళ్ళి కొడుకు కాళ్ళను కడిగే సమయంలో ఏ దిక్కున అభిముఖంగా కూర్చోవాలి అని సందేహం వస్తుంది. పెళ్ళి కొడుకు ఏమో పడమరకి అభిముఖంగా కూర్చోవాలి, మామగారు తూర్పుకి అభిముఖంగా కూర్చోవాలి. కన్యాదానం తర్వాత తాళి కట్టే సాంప్రదాయం మన సంస్కృతిలో చాలా విలువైనది. మన భారతదేశంలో ఉన్నటువంటి సాంప్రదాయంలో వివాహం చాలా పవిత్రమైనది. ప్రతి ఒక్కళ్ళు తనకంటే వయసులో చిన్నవాళ్ళైనా సరే పెద్దవాళ్ళైనా సరే వివాహం జరిగి ఆ నూతన దంపతులను పసుపుతో కలిపినటువంటి అక్షింతలతోటి బియ్యము పసుపు కలపగా అవి అక్షింతలుగా మారతాయి. ఆ అక్షింతలు వేసి నూతన వధూవరులను కలకాలం చిలకా గోరింకల్లాగా నిండు నూరేళ్ళు పచ్చగా వాళ్ళ సంసారం ఉండాలని, సుఖంగా సంతోషంగా సాగాలని ప్రతి ఒక్కరూ ఆశీర్వదిస్తారు. మనకి వివాహం చేసేటప్పుడు వివాహ సమయంలో ఏమని ఆహ్వానిస్తారు? కుటుంబంతో వచ్చి అందరూ ఆశీర్వదించాలి అని చెప్తారు. ఆశీర్వాదం చాలా ప్రాముఖ్యమైనది. ఆ నూతన జంటను ఆశీర్వదించడానికి అందరూ ముందుకొస్తారు. ఎలాంటి వాళ్ళనైనా సరే, ఎంత పగున్నా సరే పలకని వాళ్ళను కూడా ఇలాంటి వివాహ సమయంలో పలకరించి మరీ వివాహానికి రండి, ఆశీర్వదించండి నూతన వధూవరులను అని ఆహ్వానిస్తారన్నమాట. మనం తప్పకుండా ఆ లక్ష్మీ స్వరూపంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపంగా ఆ దంపతులను భావించి వాళ్ళని దర్శించుకొని ఆ తర్వాత వాళ్ళని ఆశీర్వదించటం
మన సంస్కృతిలో ఉన్నటువంటి సాంప్రదాయం. కాబట్టి ఇలాంటివి ఇప్పుడు ఈ జనరేషన్లో పిల్లలకి తెలియకపోయినా పెద్దవాళ్ళు వాళ్ళకి వివరంగా చెప్పి పెళ్ళి అంటే ఎంత ప్రాముఖ్యత, ఎంత సంతోషంగా ఉంటారో వాళ్ళకి తెలియజేయాలన్నమాట. ఇలాంటి మంచి మంచి డివోషనల్ స్టోరీస్ మన ఛానల్లో చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ నాగమణి శంకర్ సైన్ గౌ. బాయ్ అండి.